దేవుని స్తోత్రం. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం, ఒక చిన్న మాట చదువుకొని దేవుని వాక్కును మనము ధ్యానం చేసి చాలా క్లుప్తంగానే ధ్యానం చేసి ముగించుకుందాం. బర్త్డే సందర్భంగా ఈ ప్రసంగం చేస్తున్నాను, బర్త్డే లోనే చేస్తాను, ఇంకో డేలోకి వెళ్ళకుండా. లేకపోతే నిన్నటి నుండి చెబుతున్నావు ఏంటంటాడు దేవుని దయ, 12 దాటకుండానే ముగించేస్తాను. లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రెప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కొంత సమయము నాతో మాతో మాట్లాడుము దేవానికి స్తోత్రాలు. మీ దాసుడైన ముంగునూరు దేవదాసయ్య గారు మాకు నేర్పించిన ఆ చిన్న ప్రార్థన మేము చేస్తున్నాం. దేవా, అర్ధరాత్రి వేళ ఈ సభలోనైనా మాకు కనబడుము, అందరికి కనబడుము, నాతో మాట్లాడుము యేసయ్య, అందరితోనూ మాట్లాడుమని నిదాసుడైన దేవుని దయకు ఈ బర్త్డే శుభములన్నీ కుమ్మరించి ఆ ఆశీర్వాదము ప్రపంచమంతటికి విస్తరింపజేయమని యేసయ్య మధుర నామమున అతి వినయంతో విశ్వాసంతో స్వతంత్రించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టాడు, పుట్టబోతున్నాడు. ఇక్కడ ఈ నేపథ్యం, ఈ సందర్భం, ఇక్కడ జరుగుతున్నటువంటి సంభవం, అప్పటికింకా పుట్టలేదు, పుట్టబోతున్నాడు అని దేవదూత జకర్యాకు చెబుతున్నాడు. ఒక కుమారుణ్ణి నీ భార్య కంటుంది, గుడ్రాలని పేరు పెట్టబడిన నీ భార్యని ఎలిజబెత్ గర్భము దాల్చి ఒక కొడుకును కంటుంది, కుమారుణ్ణి కంటుంది. అతడు చాలా గొప్పవాడై ఉంటాడు, ప్రభు దృష్టి గొప్పవాడై ఉంటాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు కూడా తిప్పుతాడు. అంటే సమాజంలో ఒక గొప్ప పెను మార్పు తీసుకొస్తాడు, గొప్ప సంస్కరణ తీసుకొస్తాడు. తండ్రులు పిల్లలు రెండు తరాల మనుషులు, వాళ్ళ మధ్యలో వారధిగా పనిచేస్తాడు. ఏలియా యొక్క ఆత్మ కలిగి, ఏలియా యొక్క శక్తి కలిగి, ఏలియా ప్రవక్త మీద ఉండిన అభిషేకాన్ని కలిగి అతడు సేవ చేస్తాడు. జకర్యా, నీకు పుట్టబోయే కొడుకు చాలా గొప్పవాడవుతాడు. ఎప్పుడైతే సమాజం మీద అతడు ప్రభావాన్ని చూపుతాడో నీకు మహా ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాడికి అన్నాను నేనని నీకు చాలా సంతోషం కలుగుతుంది. నీ కుమారుడు కాబట్టి, నీ రక్తం పంచుకు పుట్టినవాడు గనుక నువ్వు సంతోషపడటమే కాదు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. మా ఇంట్లో గొప్ప వ్యక్తి పుట్టాడని నీవు సంతోషపడ్డావు, అది గొప్ప విషయమేమీ కాదు, విశేషమేమీ కాదు. కానీ ప్రపంచంలో ఇంకా చాలా మంది, కోట్ల మంది సంతోషిస్తారు అతడు పుట్టాడు. అతడు పుట్టకపోతే లోకం ఎలాగుండును, కానీ అతడు పుట్టేశాడు. అతని జన్మము ద్వారా, జీవితము ద్వారా మనందరము ఆశీర్వదింపబడ్డాం అని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది సంతోషిస్తారు జకర్యా.
అని దేవదూత చెబుతున్నాడు ఈ లేఖన భాగంలో. ఇవాళ దేవుని దయ అనే దైవజనుడు ఆయన పుట్టాడు అని మనం సంతోషిస్తున్నాం. నేను సంతోషిస్తున్నా, మీరందరూ సంతోషిస్తున్నా. విష్ యు హ్యాపీ బర్త్డే అని మనం ఆయనకు చెబుతున్నాం. సహజంగానే ఇంతమంది నన్ను గూర్చి సంతోషిస్తున్నారు గనక నేను పుట్టడం ఇంతమందికి ఇష్టం, నేను పుట్టడం ఇంతమందికి సంతోషదాయకంగా ఉంది గనక నేను కూడా సంతోషిస్తున్నా అనుకుంటాడు ఆయన. దేవుని దయే కాదు, మనందరం కూడా మన పుట్టినరోజు వచ్చినప్పుడు మనకు చాలా సంతోషం. ప్రపంచంలో ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ వృత్తికి చెందిన వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా, ఏ వృత్తికి చెందిన వాడైనా, స్త్రీలైనా పురుషులైనా, నేను పుట్టాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. నేను పుట్టడం చాలా మంచిదైంది, సంతోషకరమైన దినం. నేను పుట్టిన దినం చాలా సంతోషకరమైన దినం. ఎవరైనా అనుకుంటారు మరీ భయంకరమైన శ్రమలో ఉంటే తప్ప, దుర్భరమైనటువంటి చిత్రవదలు, మానసిక చిత్రవద, శారీరక వేదన, అనారోగ్యం అనుభవిస్తూ ఉంటే తప్ప సాధారణంగా మనుషులందరూ సంతోషిస్తారు. నేను పుట్టినందుకు చాలా సంతోషం. యోబు భక్తుడు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు అన్నాడు, 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున యోబు ఆ తరువాత యోబు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శపించాను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములన్నది మోయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. నేను పుట్టిన దినము శపించబడునుగాక, ఆ దినమే లేకపోవునుగాక. అంటే అర్థం ఏంటి? ఆయన ఏమనుకుంటున్నాడు? నేను పుట్టకపోతే బాగుండు. కానీ యోబు పుట్టకపోతే బాగుండని మీరు అనుకుంటారా? యోబు అనేవాడు పుట్టకపోతే, బైబిల్లో యోబు గ్రంథం ఉండదు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు విజ్ఞానం మనకు అందనే అందదు ఎప్పటికైనా. ఆయన పుట్టాడు గనక మనకు విలువైన పాఠాలు వందల కొలది దేవుడు అతని ద్వారా నేర్పించాడు. ఆయన కూడా తర్వాత అడగండి, ఆ శ్రమ తీరిపోయాక దేవుడు ఎన్నంతలుగా ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడేమనుకుంటున్నావు యోబన్న? అంటే నేను పుట్టడం చాలా మంచిదైంది బాబు, దేవుని మహిమను నేను చూశాను, దేవుని విశ్వాస్యతను చూశాను, దేవుడు నమ్మదగిన వాడిని అందరికీ నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పగలుగుతున్నాను, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బాండ్, నేను పుట్టినందుకు సంతోషిస్తున్నాను. మరి అప్పుడే 3వ అధ్యాయంలో నీ శ్రమ ప్రారంభమైనప్పుడు వేరే మాట అన్నా, నేను పుట్టకపోతే బాగుండని. అంటే అప్పుడు బాధలు అలాగ అనిపించింది తమ్ముడు, కానీ ఆ గాఢాంధకార లోయలో నుంచి బయటకు వచ్చిన తర్వాత విడుదల ఆశీర్వాదం కలిగినాక ఇప్పుడు నాకు అర్థమైంది, నేను పుట్టడం చాలా మంచిదైంది. ఏ మనిషి అయినా తాను పుట్టినందుకు సంతోషిస్తాడు. జన్మదినము సంతోషం, జన్మదినం ఆనందకరమైన దినం. ఎవరైనా జన్మదినం జరుపుకుంటుంటే మనం వెళ్ళి, అయ్యా మీరు ఇవాళ పుట్టినరోజు అంట కదా, మీకు మా ప్రగాఢ సానుభూతి అండి, ఐఎమ్ వెరీ సారీ మీరు పుట్టేశారంట కదా, మీకు మేము సానుభూతి తెలుపుతున్నాం, చాలా విచారిస్తున్నాం మీరు పుట్టినందుకు, మీరేం బాధపడకండి, అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కొన్ని ఉపద్రవాలు జరుగుతాయి, పర్వాలేదు ధైర్యం తెచ్చుకోండి అని అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏమైనా జరగవచ్చు, చెల్లుమని చెంప చెల్లుమనిపించవచ్చు, లేకపోతే చడామడా తిట్టేసేయచ్చు, లేకపోతే మెంటలోడా మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయొచ్చావేంటో అని తిట్టవచ్చు, ఏమైనా జరగవచ్చు.
ఎక్కడ కూడా ఎవరు అనకూడని మాట, పుట్టాడు అంటే హ్యాపీ, చాలా సంతోషం, చాలా సంతోషం. జన్మదినం అంటేనే సంతోషం, అందరికీ సంతోషం. కానీ నిజముగా మనము పుట్టిన దినము సంతోషంగా ఉండాలంటే, అది సంతోషకరమైన దినముగా మనం అనుభవించాలంటే ఒక కండిషన్, మనకు రెండవ జన్మ అనేది ఉండాలి. రెండవ జన్మ లేని వానికి మొదటి జన్మ ఒక ప్రమాదం, అది ఆశీర్వాదం కాదు, అది ఆనందకరమైన సంఘటన కాదు. రెండవసారి పుట్టాలి దేవుని కుటుంబంలో. యోహాను సువార్త 3:3 యేసునాథుడు చెప్పినట్లు, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను నువ్వు పుట్టాలి, పుడితే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేవు, ప్రవేశించలేవు. ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా తిరిగి జన్మించాలి. చదువునైనా 3:3 యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని, అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. జన్మించలేదు ఆ ఒకడు అనేవాడు ఉన్నాడు, ఆ మనిషి అయితే ఉన్నాడు, శాంతి అయితే ఉంది, వాడు కొత్తగా తిరిగి జన్మించలేదు. అంటే ఒకసారి అయితే జన్మించాడు, రెండో జన్మ లేదు. వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అంటే మరి ఎక్కడ ప్రవేశిస్తాడు? నరకములో ప్రవేశిస్తాడు. మనిషి అంటూ ఉన్న తర్వాత, మనిషి అంటూ పుట్టడం జరిగిన తర్వాత, తనువు చాలించి యాత్ర ముగించి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుని రాజ్యపు తలుపులు వానికి తీయబడకపోతే, వెళ్ళడానికి ఒకే ఒక్క స్థలము, రెండవ స్థలం ఒకటే ఉంది, అదేంటంటే నరకగ్ని గుండం. ఒక్కసారే పుట్టాడు, రెండవ జన్మ లేదు. ఇక్కడ కన్ను మూస్తాడు, అగ్నిగుండంలో అడుగు పెడతాడు. అక్కడ ఎవడైనా పోయి వాని దగ్గరికి హ్యాపీ బర్త్డే అన్నారనుకోండి, వాడు ఒప్పుకుంటాడు, ఏం హ్యాపీరా, నేను పుట్టిన రోజు నా బ్రతుకులో అతి పెద్ద ప్రమాదం, అది చాలా పెద్ద డిజాస్టర్, చాలా పెద్ద ఉపద్రవము, అసలు ఆ రోజు నేను పుట్టకపోయినా బాగుండు, మా అమ్మకి అబార్షన్ అయిపోయినా బాగుండు, పుట్టగానే నన్ను కుక్కలో పీక్కు తిన్నా సరిపోను, మా అమ్మను చెత్త కుండీలో పడేసినా బాగుండు, అసలు ఎందుకు పుట్టాను నేను అసలు. They will never, never be happy for their birth. ఒక్కసారి పుట్టిన వాడికి ఆ జన్మ ఒక గొప్ప ప్రమాదం, వాడి జీవితంలో వాడు ఎప్పటికీ కోలుకోలేనటువంటి గొప్ప నష్టం అది. కానీ రెండవ జన్మ అంటూ మనం పొందితే ఆ మొదటి జన్మకు విలువ వస్తుంది, ఆ మొదటి జన్మకు ఒక సార్థకత వస్తుంది, మొదటి జన్మకు ప్రయోజనం ఉంటుంది, ఆ మొదటి జన్మ ఒక ఆనంద సంఘటనగా మారిపోతుంది. ఎందుకంటే రెండవ జన్మ పొందినప్పుడు మనము దేవుని వారసులం అయిపోతున్నాం, దేవునితో సమాధాన పడుతున్నాం, దేవుని పిల్లలం అయిపోతున్నాము, దేవుని యొక్క స్నేహితులం అయిపోతున్నాం. ఎంత భేదం, ఎంత వ్యత్యాసం ఆ ఒక్క చిన్న సంఘటన. నూతన జన్మ, నూతన జన్మ, నూతన జన్మ పొందని వాడికి పుట్టినరోజు ఒక ప్రమాదకరమైన దినం, నూతన జన్మ పొందిన వాడికి పుట్టినరోజు ఒక మహదానందానికి ప్రారంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? వాడు రెండోసారి పుట్టి దేవుని కొడుకైనాడు. స్త్రీలైతే ఆమె దేవుని కూతురైపోయింది. ఏమండి, రెండవసారి జన్మించినప్పుడు దేవుని మహిమకు, దేవుని సింహాసనానికి వారు వారసులైపోయినారు. మొదటిసారి వాళ్ళ అమ్మే వాళ్ళని కనకపోతే వీడు ఇప్పుడు రక్షణ పొందడం ఉండదుగా. దేవుని బిడ్డ ఎలాగయ్యాడు ఇతను? ఈ అమ్మాయి దేవుని కూతురు ఎలాగైంది? ముందు అమ్మ కనింది దేవుని
రక్షణార్థమైన జ్ఞానం లోపించింది. కాబట్టి ఒక చిన్న సంఘటన, యేసుప్రభువా నా పాపములను క్షమించు, నా హృదయం లోపలికి రమ్మని మనం పిలిచిన ఆ చిన్న ప్రార్థన మన జీవితంలో విలువలన్నీ మార్చేస్తుంది. ఎందుకు పుట్టానో ఏమో నాకు అర్థం కావడం లేదు, పుట్టకపోతే బాగుండు అనుకునేవాడికి ఇదిగో ఇందుకురా నువ్వు పుట్టింది, నీ బ్రతుకు వ్యర్థం కాదు, నీ పుట్టుక వ్యర్థం కాదు, అది చాలా ప్రయోజనకరమైనది, దేవునికి ఉపయోగపడుతుంది నీ జన్మ గాని నీ బ్రతుకు గాని అని ఒక గురి కల్పించగలిగిన మహత్తర సంఘటన పేరే రక్షణ అనుభవము నూతన జన్మ. దేవుని స్తోత్రం కలిగిన కాక. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఒక్క రూపాయి కాదు, ఒక పైసా ఖర్చు కాదు. ఎంత సమయం పడుతుంది? టైం పట్టదు, సాధన అక్కర్లేదు, కృషి అక్కర్లేదు, టాలెంట్ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. వెరీ సింపుల్, చాలా సులభముగా మనము నూతనంగా జన్మించవచ్చు. సింప్లీ రిసీవ్ జీసస్. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసును అంగీకరించితే దైవ పుత్రుడనైతిని దైవ పుత్రుడనైతిని పరమానందము నిజమైన శాంతి అధిక జయము నుండి పరమానందము నిజమైన శాంతి అధిక జయము నుండి వందనమర్పింతు కృప నుండి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృప నుండి తన రాజ్యమందున చేరితిని. కొంతమంది 17 తపస్సు చేస్తారు, 14, 15, 20, 50 మంచిదే. ఇంత చేసిన ఏమయ్యావని అడిగితే ఏమయ్యానో అర్థం కాకుండా తయారయ్యానండి, అసలు జీవోచ్చవల్లాగా అయిపోయాను, చచ్చిపోయి కట్టుపోతాం తెలియదండి. 50 ఏళ్ళు 100 ఏళ్ళు కష్టపడ్డా నిశ్చయత ఉండదు. కానీ యేసయ్యా నా హృదయంలోనికి రమ్మని పిలిచిన మరుక్షణం యేసును అంగీకరించితి దైవ పుత్రుడమైతినన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ సింపుల్ అస్ దట్. అంత సులభముగా దేవుని కొడుకు అయినావు కదా, దేవుని సింహాసన వారసుడయ్యావు కదా, నీ మొదటి జన్మను గురించి నువ్వేమనుకుంటున్నావు? అది వేస్ట్ కాదు. ఇప్పుడు అవునండి, మా యమ్మ నన్ను కన్నది కాబట్టి ఇప్పుడు సువార్త విన్నాను, నమ్మాను, మళ్ళీ దేవుని కుటుంబంలో పుట్టాను. ఆమె కనకపోతే నేను ఎక్కడ ఉంటాను? రక్షణ ఎక్కడ ఉంటుంది? ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బాన్. కానీ లూకా 16:19 ఉన్న ధనవంతుడు పోయి అడగండి, నువ్వు పుట్టినరోజు గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే వాడు అంటాడు, అది చాలా పెద్ద ప్రమాదం సార్, అసలు పుట్టకపోతే చాలా బాగుండు అంటాడు వాడు. ఇంకో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 1,000,000 ఏళ్ళు 1,000,000,000 పోయినా వాడిది అదే సాక్ష్యం, వాడిది అదే సాక్ష్యం. ఇంకా విడుదల లేనటువంటి, విడుదల దొరకనటువంటి మహాభయంకర శ్రమ, నిత్య శ్రమ నరకం. లాజరు ఉన్నాడు ఏమండి, వాడు రోగిష్టిగా ఉన్నాడు, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకినే, చచ్చిపోయాక వాడిని సమాధి చేసే దిక్కు కూడా లేదు. శరీరాన్ని ఎవడు అంతిమ సంస్కారం చేశాడో తెలియదు. ఆత్మను మాత్రం దేవదూతలు తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం, లాజరు నువ్వు పుట్టినరోజును వచ్చావనుకుంటున్నావు, చాలా సంతోషిస్తున్నానండి,
కుక్కలు వచ్చిన కురుపులు నాకినప్పుడు పుట్టకపోతే బాగుండని అనుకున్నాను కాని పరదయసులు అబ్రహాము రొమ్మును అనుకుని అనుకుంటున్నా పుట్టడం ఎంత మంచి పని అయింది అమ్మా నన్ను కన్నందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పాలనిపిస్తుంది. పిల్లారా యేసయ్య మన జీవితంలోకి రాగానే మన జీవిత సంఘటనలు అన్నిటికీ విలువలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడండి యేసునాథుడు. జీవితంలో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, పరీక్ష ఉంటుంది, అప్పుడప్పుడు అవమానాలు గాయాలు ఉంటాయి, ఎన్నో ఉన్నా సరే యేసును మన హృదయంలో చేర్చుకుంటే ఈ కష్టాల కన్నిటికీ విలువ మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గాయాలకు కూడా విలువ చేస్తుంది. యేసయ్య కనుదృష్టి నీ మీద ఉన్న తర్వాత నీకు వచ్చే ప్రమాదాలు కూడా నీకు ఆశీర్వాదాలు అయిపోతాయి. యోసేపును అన్నలు ద్వేషించారు, చంపాలనుకున్నారు, చంపలేక గొయ్యిలో పడేశారు, అక్కడి నుంచి బానిసగా అమ్మేశారు, పీడ విరగడం అనుకున్నారు, గోతిలో దోస్తాయని వెళ్ళిపోయి ఐగుప్తు దేశానికి రాజై కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే నీకు వచ్చే సమస్యలు, గాయాలు, అవమానాలు, నీ బలహీనతలు అన్ని ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దృష్టి నీ మీద లేకపోతే ఆహాగుటై వాడికి ఈ లోకంలో ఏది కొదవలేదు గాని నరక పాత్రుడు అయిపోయినాడు. యెజెబెలు రాణి ఏ కొదువ లేదు, వెండి బంగారాలతో తులదూగింది, నరక పాత్రురాలైపోయింది. ఇవాళ రాత్రి, ఈ రాత్రి మధ్యరాత్రి వేళ డేటు దాటుతుంది, ఇప్పుడు డేటు మారుతుంది. దేవుందయ్య గారి యొక్క పుట్టినరోజు అయిపోయిన నిమిషాలే ఇంక ఆయన గొడవ కాదు, ఇప్పుడు మన గొడవ మాట్లాడుకుందాం. మనం పుట్టినందుకు మనము నిత్యత్వం అంతా సంతోషించాలంటే, మనము పుట్టినందుకు దేవుడు సంతోషించాలంటే, మనం పుట్టినందుకు మనల్ని కన్నవారు సంతోషించాలంటే, మనం పుట్టినందుకు అనేక మంది సంతోషించాలంటే, మొట్టమొదటి విషయం మనము రక్షణ పొందాలి, నూతన జన్మ పొందాలి. రెండవదిగా సత్యము కొరకు జీవించాలి. సత్య సంబంధులమైతే అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. ఈ మాత్యుసుమిచ్చు యోహాను భక్తునికి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణము అది. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చిన యోహాను సువార్త 5:33. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితివి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందాలి, తర్వాత అబద్ధ బోధల్లో ఉండొద్దు, సత్య బోధలో ప్రతిష్ఠింపబడాలి, సత్యం కొరకు ధ్వజమునెత్తి పోరాడాలి, సత్యము కొరకు సాక్షులుగా జీవించాలి. అందరూ సత్యాన్ని గ్రహించడానికి మనము దేవుని చేతి సాధనాలుగా ఉపయోగపడాలి. అప్పుడు యోహానును గురించి అందరూ సంతోషించారు, మనల్ని గురించి కూడా సంతోషిస్తారు. ఈ రాత్రి మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నా జన్మ, నా జన్మ ఈ లోకంలోను పరలోకంలోను అనేక మందికి సంతోష కారణమైందిగా, నాకు కూడా సంతోష కారణమైందిగా ఉండేలాగున నేను సత్యము కొరకు జీవించడానికి నాకు సహాయం చేయమని మనందరం ప్రార్థన చేసుకుంటూ ముగిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయము, ఇది పునః ప్రతిష్ఠ చేసుకునే సమయం. అందరము ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుందాము. మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తుదాం. మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఒకసారి పుట్టేశాను కానీ నా ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే, నేను పుట్టింది ఒక ఆనందము కాదు, ఒక గొప్ప ఆపద, గొప్ప ఉపద్రవముగా ఉండిపోతుందని చెప్పావు నాయన. నీకు స్తోత్రాలు.
ఒకవేళ నేను రక్షణ పొంది నీ సత్యము కొరకు సాక్షిగా నేను జీవించగలిగితే, మొదటిసారి మా తల్లి గర్భము నుంచి నేను పుట్టిన జన్మమే ఒక అద్భుత సంఘటనగా విశ్వ చరిత్రలో నిలబడిపోతుందని చెప్పానైనా నీకు వందన. నా జన్మ నాకు నన్ను కన్నవారికి, నా బంధువులకు, నా మిత్రులకు, నా ఊరి ప్రజలకు, లోకమంతటికి, పరలోక నివాసులకు కూడా నా జన్మ గొప్ప సంతోష కారణమగునట్లుగా ఈ తరంలో నేను ఒక యోహాను వల్లే జీవించడానికి సహాయం చేయండి. మా ఊర్లో నేను ఒక యోహానునై జీవించేందుకు సహాయం చేయమని అడుగుదాం. మన రెండు చేతుల ఆకాశంతో పాకెత్తి మనం ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నన్ను వాడుకోదండి, నా బ్రతుకును అర్థవంతంగా చెయ్యి, నా బ్రతుకును దేవునికి ప్రయోజనకరమైనదిగా చెయ్యి, నా బ్రతుకు అనేకుల రక్షణ కొరకు ఉపయోగపడేదిగా చెయ్యి, నా బ్రతుకు అనేక మందిని సత్యంలోకి నడిపించడానికి ఉపయోగపడేదిగా చెయ్యమని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగి వేయబడెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగి వేయబడును. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిల్చెను. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిల్చెను. Hallelujah, 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 Thank you.
ప్రేమగలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము మా అందరి బ్రతుకులలో మా హృదయ క్షేత్రాలలో నూరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం. మీ దీన సేవకుడు, మీ దాసుడు, మాకు అత్యంత ప్రియుడైనటువంటి దేవుని దయ యొక్క జన్మదిన సందర్భంగా మా అందరి బ్రతుకులు మా జన్మదినముల పరమార్థము ఎంతవరకు మేము సాధించగలిగినామని మీరు మమ్మల్ని సవాలు చేసి నిలదీసి ప్రశ్నించినందుకు పరిశుద్ధాత్ముడా నిన్ను స్తోత్రించి నీకు మొక్కి నిన్ను ఘనపరిచి ఆరాధిస్తున్నాము. హెచ్చరిక పొందుటకు మాకు సహాయం చేయండి. నిత్యత్వంలో ప్రవేశించిన పిదప అప్పుడు నేను పుట్టడం చాలా మంచిదైంది అని అనుకునేలాగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడు, విశ్వ విమోచకుడు, మన సేనాధిపతి, మన మంచి కాపరి అని యేసు క్రీస్తునాథుని అనంత కృపయు మనందరిని సర్వ సత్యంలోకి నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య మనోహర సహవాసము, ఆయన అందించే దివ్యాదరణ, సత్య ప్రత్యక్షత, సమయోచిత సహాయము చేరివచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి దేవుని యొక్క సేవకుడు దేవుని